వెల్కమ్ బ్యాక్. ముందుగా నా నేను ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు మెన్షన్ చేసిన మరొక సబ్జెక్ట్ జాతీయ రాజకీయాలకు వచ్చినప్పుడు బీజేపీని గట్టిగా బీజేపీ మీద గట్టిగా ఫైట్ చేయగలిగే స్థాయిలో తిరిగి కాంగ్రెస్ పుంజుకోబోతుందా అనే ప్రశ్న వస్తుంది. ఆ సమయంలోనే ఇంతకుముందు మీరు పద్మశ్రీ గారు మీరు చెప్తున్నప్పుడు అన్నారు, రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ ఖచ్చితంగా మాకు స్ట్రాంగ్ లీడర్సే, దాంట్లో ఎలాంటి సంశయం లేదు అని చెప్పారు. బట్ జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి, జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చను బట్టి మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం కాంగ్రెస్కి ఎవరు అధ్యక్షులు అనే చర్చే అనే దాంట్లోనే ఇంకా ఒక సందిగ్ధత నెలకొని ఉంది. అట్ ద సేమ్ టైం ప్రియాంక గాంధీ వస్తే కాంగ్రెస్కి ఒక ఫ్యూచర్లో బాగుంటుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఇంటర్నల్గా దీని గురించి హైకమాండ్ వద్ద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిందనే సమాచారం కూడా ఉంది. సో ఖచ్చితంగా మోడీ వేవ్ అనేది చాలా స్ట్రాంగ్గా, మీరు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎంతవరకు ఉందనేది పక్కన పెడితే, దేశవ్యాప్తంగా ఈ స్టిల్ ఏ బిగ్ లీడర్, వరల్డ్ వైడ్గా కూడా చాలా మంచి పాపులర్ అయినటువంటి ఒక లీడర్గా మనం చెప్పుకోవచ్చు. అలాంటి ఒక వేవ్ని ఎదురొడ్డాలంటే, ఎదుర్కొనాలంటే ఖచ్చితంగా ఒక క్రిస్టల్ క్లియర్గా మీకంటూ ఒక స్ట్రక్చర్ ఉండాలి కాంగ్రెస్కి జాతీయ స్థాయిలో. అది కొరవడింది అనేటువంటి వాదనలే మనం పూర్తిగా కొట్టేయలేం కదా. ఏంటంటారు పరిస్థితి? ప్రియాంక గాంధీ నిజంగా ఆ కొరతను తీర్చబోతున్నారా? నందు గారు, మోడీ మానియా అనేది ఎప్పుడో మసకు పారిపోయింది. ప్రతిపక్షాలను గొంతునైతే ఏ విధంగా నొక్కుతా ఉన్నారో అదే విధంగా మీడియాని కూడా, వాడి పైన కూడా ప్రభావం చూపిస్తూ మీడియాను కూడా వాస్తవాలు చూపించనివ్వకుండా నిర్బంధిస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. వ్యవస్థలన్నిటినీ కూడా భ్రష్ట పట్టించేసి వారి పైన కూడా ఎవరు కూడా మాట్లాడనివ్వకుండా చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం అనేది అందరికీ తెలిసిన విషయమే. గత 7 సంవత్సరాలు మహా న్యూస్ ఈజ్ ఆల్వేస్ బీన్ ఎక్స్పోజింగ్ ద సెంట్రల్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్ బోత్ అండి, అండ్ ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ ఫర్ దాట్. నేను చాలా డిబేట్స్ లో పాల్గొన్నాను కూడా. సో అటువంటి నిర్బంధాలు విధిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాస్తవాలు బయటకు రాలేకపోవటం, మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల కూడా బయటకు కనిపించట్లేదు. పార్లమెంట్ లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశ పరిస్థితులు, ఆ పెట్రోల్ డీజిల్ గానీ, నిత్యావసర ధరలు పెరిగిపోవటం గానీ, అదే విధంగా ఈ వ్యవసాయ చట్టాలు గానీ, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం, రాజధాని విషయంలో జగన్ రెడ్డితో కలిసి వీళ్ళిద్దరూ కూడా రహస్య ఒప్పందాలతో దొంగాటలాడటం, మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేసే దాంతో అడ్డగోలుగా ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కూడా భారతదేశ వ్యాప్తంగా కేవలం అదానీలకి అంబానీలకి కట్టబెట్టడం, వీటన్నిటిపైన కూడా నిరంతరం పోరాటం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మేము మీడియా చూపించకపోవటం అనేది వీఆర్ ల్యాకింగ్ ఆఫ్ ఇట్ అనమాట. కానీ ప్రతిరోజు పార్లమెంట్ లో గానీ బయట గానీ మేము ఎన్ని కార్యక్రమాలు అండి ఆంధ్రప్రదేశ్ లో, మీరు ఏ రోజన్నా నన్ను రోడ్డు మీదకి రాకుండా చూసారా? ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. మేము ప్రతిరోజు ప్రతి అంశం పైన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ఏంటి భారతదేశ వ్యాప్తంగా కూడా రైతు ప్రతినిధులు ప్రతిరోజు కూడా రోడ్డు మీదకి వస్తా ఉన్నారు. కనీసం ప్రతిపక్షాలని నోరెత్తి మాట్లాడనివ్వరు, పార్లమెంట్ లోనూ మాట్లాడినెవరు, బయట మాట్లాడినెవరు. మరి అదే విధంగా ఏదన్నా నిరసనలు గానీ ఉద్యమాలు గానీ చేపడితే పోలీసులను అడ్డం పెట్టుకుని మా పైన మమ్మల్ని ఈడ్చి పారేయటం, తప్పుడు కేసులు పెట్టడం, పైగా బెదిరింపులో దాడులకు పాల్పడటం. అక్కడ బీజేపీ భారతీయ జనతా పార్టీ గానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటిది, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జగన్ రెడ్డి గానీ, వీళ్ళు నిజంగా వీళ్ళు ఒక గోండాల్లాగా వ్యవహరిస్తా ఉన్నారు. కానీ ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలను గౌరవించడం గానీ, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న వారికి కనీసం ఒక మాట వినటం గానీ ఇటువంటిది అనేది లేదండి. మహిళల విషయానికి వస్తేనండి, ఇంతకు ముందు ఉన్నటువంటి గత ప్రభుత్వాలు కనీసం మహిళా సంఘాలు మేము వెళ్ళి వాళ్ళ ముందుకు వెళ్ళి ఇంత దారుణాలు జరుగుతా ఉన్నాయి అంటే వాళ్ళు కూడా మహిళా కమిషన్ గానీ, అంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు గానీ మహిళా సంఘాలని ఆ ప్రతినిధులను పిలిచి వాళ్ళతో మాట్లాడి ఎటువంటి చర్యలు చేపడితే మహిళలకు రక్షణకి మనం తగిన చట్టాలు తీసుకెళ్ళటం గానీ ఇంప్లిమెంట్ చేయటం గానీ అటువంటివి సలహాలు సంప్రదింపులు ఉన్నది. ఇప్పుడు చూడండి కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ కోవిడ్ విషయంలో గానీ ఏ విషయంలో అయినా సరే ఎక్కడైనా కనీసం ప్రతిపక్షాల సలహాలు తీసుకుందా? ప్రతిపక్షాలను పక్కన పెట్టండి, మన భారతదేశంలో అనేక మంది నిపుణులు ఉన్నారు, వాళ్ళని ఏనాడైనా కూడా వాటిని సంప్రదించడం గానీ వైద్య రంగానికి చెందినటువంటి అనేకమైనటువంటి నిపుణులు గానీ వీళ్ళందరినీ ఎప్పుడన్నా సంప్రదించారా? వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ఆ విధంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయా? మరి ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా కూడా వాటిని చూపించుకోవడానికి మా సొంత మీడియా లేదు, మీడియా పైన ఆంక్షలు విధిస్తా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా.
బయటకు వస్తే మా గొంతుకు నొక్కుతా ఉంది, మా పైన తప్పుడు కేసులు బనాయిస్తా ఉంది, మా పైన దాడులకు పాల్పడతా ఉంది, కాబట్టి అది ప్రజలకు కనపడే పరిస్థితుల్లో లేదు. సరే, మేము ఫైట్ చేయట్లేదా అంటే, వీఆర్ ఫైటింగ్ ఆన్ ద ఇష్యూ, దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ ఇన్వైటెడ్ మీ, బికాస్ యు నో మైన్ ఈస్ అ లౌడ్ వాయిస్ అండ్ ఎవ్రీ డే ఐఎమ్ ప్రొటెక్టింగ్ అండ్ ట్రైంగ్ టు ప్రొటెస్ట్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ టు సేవ్ ఫార్మర్స్, టు సేవ్ అమరావతి, టు సేవ్ ద ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ అండ్ వి ఆర్ రేజింగ్ అవర్ వాయిస్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో. అంటే అల్టిమేట్ గా కాంగ్రెస్ లో ఎలాంటి ప్రస్తుతానికి జాతీయ కాంగ్రెస్ లో కూడా ఎలాంటి లోపాలు లేవు, కేవలం మా వాయిస్ నొక్కేయడం వల్ల మాత్రమే ఇలా జరుగుతోంది అనేది మీ అవి బయటకు రావట్లేదండి. పార్లమెంట్ లో కూడా మేము మాట్లాడుతా ఉంటే రైట్ ఏదో ఒక రకంగా అల్లర్లు సృష్టించడం, పార్లమెంట్ లో కూడా దాడులకు పాల్పడతా ఉన్నారు కదండి. రీసెంట్ గా మా మహిళా రాజ్యసభ సభ్యురాలు ఛత్తీస్గఢ్ కి చెందినటువంటి వాడ పూలోన్ దేవి, ఆమెను ఏ విధంగా మరి నడుము మీద కాలు కూడా విరిగిపోయి ఏ విధంగా భారతీయ జనతా పార్టీ దాడి చేసింది రాజ్యసభలో, అందరూ మీడియా అంతా కూడా చూపించింది కదా. ఇటువంటి దాడులకు కూడా తెగబడతా ఉంటే ఎట్లానండి మాట్లాడుతున్నా కానీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి ఓట్లు వేసిన ప్రజలంటే గౌరవం ఉందండి వీళ్ళకి. ప్రజలు బయటకు వచ్చి ఏదన్నా మాట్లాడితే వాళ్ళ పైన దాడులు చేస్తా ఉన్నారు. సో ఎవరంటే కూడా వీళ్ళకి గౌరవం లేదండి. మీడియా పైన ఆంక్షలు విధిస్తే ఏ విధంగా ఇది ప్రజలకు కనపడుతుందండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాల పైన మేము నిరంతరం పోరాటం కొనసాగిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మేము బలమైనటువంటి ఒక శక్తిగా భారతదేశంలో ఉన్నాం, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తా ఉంది. రైట్ రైట్ వినుషా రెడ్డి గారు, మీరేమంటారు? విఆర్ స్ట్రాంగ్ ఇనఫ్, బీజేపీ లేదంటే మోదీ హవాని మేము బీట్ చేయడానికి మేము స్ట్రాంగ్ గానే ఉన్నాం, స్ట్రాంగ్ ఇనఫ్ ఇన్ఫాక్ట్ అని చెప్తున్నారు పద్మశ్రీ గారు. అలాగే మా వాయిస్ నొక్కడం వల్ల మాకు ప్రాపర్ కవరేజ్ దొరకకపోవడం వల్ల ప్రజలకి మేము చేస్తున్న పోరాటాలు పెద్దగా తెలియడం లేదు అనేది ఆవిడ చెప్తున్న మాట. నందు గారు, వాళ్ళ ఓన్ లీడర్స్ చెప్పారు కాంగ్రెస్ నీడ్స్ ఏ మేజర్ అంపిటేషన్ రీవాంప్ సర్జరీ అని చెప్పి. ఆ G23 లీడర్స్ పాపం లెటర్ రాసి మొన్న కూడా కప్పారు. లేదు అంటే పద్మశ్రీ గారు, అది జాతీయ పార్టీ, జాతీయ పార్టీ. మనం ఇంటర్నల్ ప్రాబ్లం అని చెప్పకూడదు దయచేసి. కాంగ్రెస్ లో ప్రియాంక గాంధీ గారి గురించి నెక్స్ట్ మీద లీడర్షిప్ గురించి క్వశ్చన్ చేశారు. యా ఆబ్వియస్లీ నందు గారు, ఇట్స్ దేర్ ఓన్ ప్రాబ్లం యాక్చువల్లీ, బట్ సిన్స్ యూ హావ్ బ్రాట్ ఇన్ ఐఎమ్ టెల్లింగ్. బట్ వాళ్ళ ఇంటర్నల్ మ్యాటరే, బట్ పబ్లిక్ చేసింది, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది కూడా వాళ్ళ లీడర్సే కదా పెట్టి. కాంగ్రెస్ ఇంటర్నల్ ప్రాబ్లం వినిషారెడ్డి, అది ఇంటర్నల్ ప్రాబ్లం కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే జాతీయ పార్టీ అది ప్రజలకి అవసరమే ఖచ్చితంగా, ప్రజలకి ప్రతిపక్షం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇంటర్నల్ ప్రాబ్లం. పైన ఎవరున్నారో అర్థం కావట్లేదు. కాంగ్రెస్ కి ప్రియాంక గాంధీ గారు ఒకటే మ్యాటర్ కాదు, కాంగ్రెస్ లో ప్రెసిడెంట్ ఉన్నారో లేదు, అసలు ఎవరు డెసిషన్స్ తీసుకుంటున్నారో లేదు, రీవ్యాంప్ చేయకపోతే కాంగ్రెస్ ఇబ్బంది అని చెప్పారు. దీన్ని మీరు ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్ లో మీ పార్టీ మీరు ఆలోచించుకోవాలి. దాని వెంటనే కపిల్ సిబ్బల్ గారి ఇంటికి మీ ఓన్ నాయకుడు, మీ ఓన్ ఎంపీ గారి ఇంటికి, మీ ఓన్ లాయర్ గారి ఇంటికి, మీ ఓన్ కార్యకర్తలకు పోయి మేము దాడి చేస్తామని పట్టాలు తీసుకొని పోవడానికి. వీళ్ళు కూడా ఇంటర్నల్ డెమోక్రసీ, వీళ్ళు కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మాట్లాడతారు. నిజంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటే ఆ గులాం నబీ ఆజాద్ గారిని కానీ, కపిల్ సిబల్ గారిని కానీ వాళ్ళ వాళ్ళే ఎంత ఘోరంగా తిట్టారు, ఎంత ఘోరంగా ట్రాల్ చేస్తారు, ఇంటర్ దాడి దాడి చాలా. వీళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడతారండి. మా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కొంతమంది ఇంతకు ముందు ఏంటి నరేంద్ర మోడీ గారిని కామెంట్ చేయడానికో లేదా క్రిటిసిజం, వి టేక్ ఇట్ పాజిటివ్లీ. శత్రుఘ్న సిన్హా గారు కావచ్చు, యశ్వంత్ సిన్హా గారు కావచ్చు, అరుణ్ షౌరి గారు కావచ్చు, వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు లేడీ శంకర్ సుబ్రహ్మణ్య స్వామి గారు దానికి మా కార్యకర్తలం గానీ మేము గానీ ట్రాల్ చేసామా. సో భారతీయ జనతా పార్టీ హాజ్ ఇంటర్నల్ డెమోక్రసీ, అండ్ ఫర్ అస్ మా ఇంటర్నల్ డెమోక్రసీ, మా దాంట్లో ఒక ప్రెసిడెంట్ కావాలన్నా, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కావాలన్నా కింద ఉన్న వాళ్ళందరికీ ఓటింగ్ జరుగుతుంది. ద బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఈస్ ఇంటర్నల్ డెమోక్రసీ, విచ్ ఇస్ లాకింగ్ ఇన్ అనదర్ పార్టీ, ఆల్ అదర్ పార్టీస్. సో వాళ్ళకపోతే వాళ్ళు బాండ్ లీడర్స్ ఏంటండి, యువరాని ఏంటండి, వాళ్ళు కరెక్ట్ చేసుకోకపోతే అది వాళ్ళ ప్రాబ్లం. భారతదేశానికి డెమోక్రసీ కావాలి, మా భారతీయ జనతా పార్టీలో పుష్కలంగా ఉంది. వీళ్ళు ఇలాగే ఉంటే, ఎప్పటికీ పార్టీ ఇలాగే ఉంటే, క్రెడిట్ ఉన్న వాళ్ళు, మెరిట్ ఉన్న వాళ్ళు పైకి రాదు. అండ్ రెండో పాయింట్, నేను ఎవరి ఒపీనియన్స్ తీసుకోవట్లేదా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకోవడానికి దగ్గర దగ్గర 40 కమిటీస్ వేసి 124,000 మంది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. ఫార్ములాస్ విషయంలో కూడా వాళ్ళకి తెలుసో తెలీదో దగ్గర దగ్గర 5,000 మంది ఎక్స్పర్ట్స్ తో పాటు కొన్ని వందల సంఘాలతో ఒపీనియన్ తీసుకున్నాం. అండ్ స్వామినాథన్ కమిటీ ఎప్పుడు ఏర్పడిందండి, కాంగ్రెస్ హయాంలో. స్వామినాథన్ గారి కమిటీ సిఫార్సులు స్ట్రిక్ట్ గా అమలు చేసింది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం.
50% ఎంఎస్పీ ఇవ్వాలి, మినిమం సపోర్ట్ ప్రైస్, రైతులకు అయ్యే ఖర్చులో ఎవరండి ఇంప్లిమెంట్ చేస్తుంది? మేము ఇంప్లిమెంట్ చేశాం. స్వామినాథన్ గారు కరెక్ట్ గా ఐడెంటిఫై చేశారు ఒక ప్రాబ్లం, నేను చెప్తాను, వాళ్ళు చెప్పారు కాబట్టి. రైతులు ఇప్పటికీ యూరియా దొరక ఇబ్బంది పడుతున్నారు, యూరియా బ్లాక్ మార్కెట్కి వెళ్తుంది. ఎవరంటే దాన్ని కరెక్ట్ చేసింది? మా భారతీయ జనతా పార్టీ, నీ ఇంపోర్టెడ్ యూరియా. స్వామినాథన్ గారు ఇంకో పాయింట్ మెన్షన్ చేశారు, మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. మనం వచ్చే పంటలు సారం తగ్గిపోతుంది, అవి సారవంతం లేకుండా అయిపోతున్నాయని. దాన్ని ఎవరండి రెక్టిఫై చేసింది? సాయిల్ హెల్త్ కార్డ్ తీసుకొచ్చింది మా భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 22.34 కోట్ల హెల్త్ కార్డ్ ఇస్తుంది. ఇవన్నీ ఎవరండి? ఒక్క ఫార్ములాస్ విషయంలో భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది, ఎక్స్పర్ట్స్ మాటలు వింటుంది, కమిటీ రికమెండేషన్స్ వింటుంది. ఇప్పుడు కూడా మేము మళ్ళీ మళ్ళీ మీ ఛానల్ ద్వారా ప్రజలకు ఒకటే చెప్పదలుతున్నాం, ఫార్ములాస్ ఇప్పుడు అమల్లో లేవు, కోర్టులో ఉంది. ఆ చట్టాలు ఇప్పుడు అమల్లో లేవు, కోర్టు చెప్పింది, మా మీద ఉంది మ్యాటర్ వదిలేయండి, దయచేసి ఎవరు రోడ్ల మీదకి రావద్దు అని. ఇది నిజం, మీరేం చెప్పదలుచుకున్నారు? రెండు మాటల్లో ప్లీజ్. రెండు మాటల్లో అన్నారు కాబట్టి ఒకటే మాటలో చెప్తాను. వి హావ్ టు రెస్పెక్ట్. ఎక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలి అని అంటే, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అది రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వర్తిస్తుందండి. అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా రిజెంట్మెంట్ వస్తున్నప్పుడు ఆ రిజెంట్మెంట్ ని వినాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. ఇందాక వినూషా గారు చెప్పినటువంటి ఒక మాట మీద అయితే నేను కొంచెం గట్టిగానే ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. పంజాబ్ హర్యానా బార్డర్ లో తప్పించి ఎక్కడా జరగట్లేదు, దానికి సంబంధం లేదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ తను పాస్ చేశారు. ఎస్ అఫ్ కోర్స్ డెఫినెట్ గా ప్రాబబ్లీ వాళ్ళకి అక్కడే ఎక్కువ ఇబ్బంది ఉందేమో, వాళ్ళు నిజంగా మీరు అన్నట్టుగానే వాళ్ళకే ఎక్కువ ఇబ్బంది ఉందేమో. మరి ఎందుకు మీరు వాళ్ళతోటి ఒక ఒక డైలాగ్ ఎందుకు ఓపెన్ చేయలేకపోతున్నారు? ఫస్ట్ థింగ్, ఎవరైనా అదే క్వశ్చన్ అడుగుతారు కదా, ఒక నిమిషం వినిషో రెడ్డి గారు అది చేయట్లేదు. అండ్ ఇవాళ రోజున ఏదైతే ఎంటైర్ కంట్రీలో, ఒకవేళ అక్కడ ఒక్క చోటే ప్రాబ్లం ఉంటే ఎంటైర్ కంట్రీలో ఎందుకు ఎక్కడ కనపడట్లేదండి మీకు? ఇవాళ సడక్ బంద్ ఎక్కడికక్కడ అవ్వలేదా? మొన్నగా జరిగినటువంటి అఖిల పక్షాల ధర్నా ఎక్కడికక్కడ అవ్వలేదా? అండ్ మీరు అన్నట్టుగా బికాస్ ది మ్యాటర్ ఇస్ సబ్జుడిస్ పీపుల్ లైక్ అస్, ఇప్పుడు నేను కూడా మీరు అన్నట్టుగా కూర్చొని దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే కోర్టులో ఉంది మ్యాటర్ కాబట్టి. నేను ఒకటే పరిమితమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఏమిచ్చాను, ఒక నిమిషం నందు గారు, పరిమితమైనటువంటి స్టేట్మెంట్ ఏమిచ్చాను అంటే, అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ రిజల్ట్మెంట్ వస్తే దాన్ని కొంచెం సావకాశంగా సానుకూలంగా వాళ్ళతోటి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మేము బుల్డోజ్ చేసేస్తాము, బండ్లు పెట్టి తోసేసి చంపేస్తాం అంటే మాత్రం తప్పు. దినుషా రెడ్డి గారు, ఐ ఇఫ్ యూ వన్స్ ఆఫ్టర్ దిస్ కంప్లీట్ ఐ సెండ్ ది వీడియో టు యూ వెరిన్ అ వెహికల్ వాజ్ లిటరలీ వెహికల్ మొత్తం బుల్డోజ్ అయి కనీసం ఒక 10 మంది రైతుల మీద చెల్లింది. రైట్ రైట్, ఐ సెండ్ యు ది వీడియో ప్లీజ్ ప్లీజ్. జోస్నా గారు టైం లేదు మనకి. రైట్, థాంక్యూ నందు గారు. వినూషా రెడ్డి గారు ప్లీజ్ ఒక్క మాటలో చెప్పండి, ఒక్క మాటలో సమయం లేదు ప్లీజ్. పంజాబ్ హర్యానా బార్డర్ లో నేను చెప్తున్నాను కదా, 2016 ముందు వరకు ఈ మనం ఏదైతే పెద్దలకు పంపే బియ్యం ఉందో 70-80% అక్కడి నుంచి కొనుగోలు జరుగుతుందండి. ఈ కొత్త ఫామ్ చట్టాలు వస్తే ఇట్ విల్ బి యూనిఫామ్. ఆంధ్రలో రైతులు అమ్మచ్చు, కర్ణాటకలో రైతులు అమ్మచ్చు, తమిళనాడు రైతులు అమ్మచ్చు. అవును, మాకు మొత్తం దేశవ్యాప్తంగా రైతులు బాగుపడాలని ఉంది, అది వాళ్ళ మెయిన్ ప్రాబ్లం. మీరు ఆలోచించినటువంటి ద్రోహల్ని తక్షణమే అరెస్ట్ చేసి మీ చిత్తశుద్ధి ఏంటో ఎలాగో సుప్రీంకోర్టు ఈ కేసును డీల్ చేస్తుంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ జోష్నా గారు, పద్మశ్రీ గారు, వినూషా రెడ్డి గారు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళకి మహా న్యూస్ స్పెషల్ డిబేట్. నెక్స్ట్ సూపర్ ప్రైమ్ టైం ప్రసారం అవుతుంది. కీప్ వాచింగ్ మహా న్యూస్.